వైఎస్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ తీతిదేట్ చైర్మన్ వైబి సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మద్దిలపాలెం కృష్ణా కాలేజ్ రోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ రక్తదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పరితపించిన గొప్ప వ్యక్తి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని తపించిన మహానేత వైఎస్ఆర్ అన్నారు. స్వర్గీయ వైఎస్ఆర్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ తండ్రి బాటలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్నికలకి ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్ని మించి నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మేమంతా ఇక్కడ గ్యాదర్ అయ్యి రక్తదానం అలాగే మిగిలిన కార్యక్రమాలు కూడా ఈరోజు మేము ప్లాన్ చేసుకొని ఏదైతే మన వైఎస్ఆర్ గారు పేదల పాలిట పెన్నిదిగా లేదు అని అంటే ఈరోజు రైతు దినోత్సవం అది కూడా యాదృచ్ఛికం అని అనిపించదు మాకు అప్పుడప్పుడు. ఎందుకంటే అతను ఎప్పుడు రైతు బంధు లేదంటే పేదల బంధు లేదంటే పేదవారి కష్టాన్ని అర్థం చేసుకొని ఆరోగ్యశ్రీలో ఎన్నో పథకాలు పేదవారికి అండదండలుగా ఉండే విధంగా చేశారు. అలాంటి నాయకులు నెక్స్ట్ తరం కూడా రాష్ట్రానికి ఎంతో అవసరమని భావించి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారిని ఒక గిఫ్ట్గా ఈరోజు మన రాష్ట్రానికి ఏదైతే అందించారో దానికి వైఎస్ఆర్ గారికి మేమంతా ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వాళ్ళ నాన్నగారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాన్నగారైన దివంగత నేత వైఎస్ఆర్ గారు ఆ రోజు ఏదైతే నేను మూడు అడుగులు వేసి పేదవారందరి కోసం ప్రతి ఒక్క పని వాళ్ళకి ఆనందంగా అందుబాటులో ఉండే విధంగా ఎలా అయితే చేస్తానో అని అనుకున్నారో ఆరు అడుగులు ముందుకేసే విధంగా ఈరోజు రాష్ట్రం అంతటా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎంతో ఆనందంగా ఉంది. మా లాంటి వాళ్ళంతా ఈరోజు బీసీలు అవనివ్వండి లేదు అని అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అవనివ్వండి లేదంటే పేద బడుగు బలహీన వర్గాలు అవనివ్వండి అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. తర్వాత వైఎస్ఆర్ గారు కూడా మేము వైఎస్ఆర్ గారి వల్ల లేదంటే వారి కుటుంబం వల్ల ఇది లబ్ధి పొందామో అని చెప్పి ఎవరైనా చెప్తా ఉన్నప్పుడు కూడా మా అందరికీ ఎంతో సంతోషంగా ఒళ్ళు గగ్గుపరిచే విధంగా చాలా చాలా అంటే ఎలాంటి ఒక ఇంతమంది మాకి మంచి చేశారా అని ఇలాంటి నాయకులు ని తలుచుకోవడం కూడా వారి తనయుడు నాయకత్వంలో పనిచేయడం కూడా మేమంతా ఎంతో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అలాగే మా సిస్టర్ కన్న సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఆ రోజు మేము ఓసీలో ఉన్నప్పుడు 2009లో మా స్ట్రగుల్ని వీళ్ళకి సిస్టర్ కన్న సామాజిక వర్గం అనేది చాలా వెనుకబడిన సామాజిక వర్గం ఆర్థికంగా సో వీళ్ళకి మనం బీసీలో జాయిన్ చేస్తే బాగుంటుంది అని ఎంతోమంది శిష్టకన్న నాయకులు కూడా శ్రమిస్తే 2009లో శిష్టకన్న నాయకుల శిష్టకన్న సామాజిక వర్గాన్ని బీసీ డీలో కూడా జాయిన్ చేయడం జరిగింది. మాకు గాడ్ ఫాదర్ మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మా కమ్యూనిటీకి లేదంటే మా యొక్క శిష్టకన్న సామాజిక వర్గానికి సంబంధించి ఒక గాడ్ ఫాదర్లా ట్రీట్ చేస్తూ ఉన్నాం. అలాంటి నాయకులు తనయుడు ఆర్గనైజేషన్లో వర్క్ చేయడం కూడా అతని లీడర్షిప్లో వర్క్ చేయడం కూడా మేము అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జోహార్ వైఎస్ఆర్ జై జగనన్నా.